ఖచ్చితంగా ఆనాడు ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినమో, ఇందిరమ్మ ఇల్లైనా దళితులకు భూమి అయినా గిరిజనులకు రిజర్వేషన్ అయినా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలైనా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏక మొత్తంలో అయినా ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి పెన్షన్ అయినా ఆరోగ్యశ్రీ పథకం అయినా ఏదైనా ఉచిత కరెంట్ అయినా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తి, టిఆర్ఎస్ పార్టీలో ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సమాజంలో సగభాగమైన ఆడబిడ్డలకు కనీసం 4 మంత్రి పదవులు ఇవ్వాలి. వారు అధిష్టానంతో మాట్లాడి కనీసం మంత్రి వర్గంలో 4 ఆడబిడ్డలకైనా ఈ రోజు అవకాశం ఇప్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఒక తల్లి, ఒక ఆడబిడ్డ, ఒక ఆడ కూతురు ఈ రోజు తెలంగాణ ఇస్తే ఆ ఇచ్చిన తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఇవాళ ఆత్మగౌరవం లేదు, మంత్రి వర్గంలో స్థానం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఆడబిడ్డలకు అవకాశం ఉంటుంది. కనీసం 4 మంత్రి వర్గంలో పెద్దలు స్థానం కల్పిస్తారు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా.